ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు పారాయణలో మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ, మానవుడు నిర్వర్తించవలసిన విద్యుక్త ధర్మము మరియు మానవుని తక్షణ కర్తవ్యము గూర్చి చదువుకుందాము. జీవకోటి అంతటికీ ఆహారము, నిద్ర, భయము మొదలగునవి సామాన్యము. మానవునికి అవి కాక మరొక ప్రత్యేకము కలదు, అది ఏ జ్ఞానము. దీని సహాయముతోనే మానవుడు భగవంతుని సాక్షాత్కారమును పొందగలడు. కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు, తుదకు శిథిలమై మరణమునకు కారణమగును అనియు అందురు. అయినను మానవునికి జ్ఞానము సంపాదించు శక్తి కలదు. శరీరము ఉండుట చేత మానవుడు తన దేహము యొక్క, జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాడు. ఈ శరీరమును మోక్ష సాధనకు, ఆత్మసాక్షాత్కారము కొరకు వినియోగించవలెను. ఇది ఏ మానవుని పరమావధి అయి ఉండవలెను. మానవ జన్మ విలువైనదనియు, పుట్టిన ప్రతిజీవికి ఎప్పటికైనను మరణము తప్పదు అని గ్రహించి జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై ప్రయత్నించవలయును. ఏమాత్రము అశ్రద్ధ గాని ఆలస్యము గాని చేయరాదు. అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలపవలెను. మన ధ్యేయము భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్ద కేగుట. ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభముగా పొందవచ్చును. సద్గురువు చర్యలు, సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీనము అందు ఉంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను సద్గురువు ఆచరణలో చూసి భక్తులు నేర్చుకుందురు. వారి పావన చరితములు భక్తుల మనసులకు ప్రబోధములు కలుగచేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి మహాపురుషుడు. సద్గురువు మానవ జన్మ పొందుట గొప్ప అదృష్టము. మానవ జన్మ పొందుట వలననే సాయిబాబా చరణారవిందములపై సర్వస్య శరణాగతి చేయు అవకాశము కలిగినది. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరం, ఓం సాయిరం, ఓం సాయిరం.